హలో అండి ఈ వీడియోలో బ్యాక్ టు సెవెంటీన్ పార్ట్ ఫైవ్ చూద్దాం ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం మనకి ఎపిసోడ్ స్టార్టింగ్లోనే హీరోయిన్ ఆఫీస్ రూమ్కి వెళ్తుంది అదే ఆఫీస్ రూమ్లో లిన్ కూడా ఒక సైడ్ నిలబడి ఉంటాడు హీరోయిన్ రాగానే వాళ్ళ సార్కి ఇదిగోండి సార్ లాస్ట్ వీక్ నేను మిస్టేక్ చేశానని రివ్యూ రాయమని చెప్పారు కదా రివ్యూ రాసుకొని తీసుకొచ్చాను తీసుకోండి అని వాళ్ళ సార్కి ఇస్తుంది వాళ్ళ సార్ ఇలా చెప్తూ ఉంటారు ఇప్పుడు నీకు బుద్ధి వచ్చిందా తప్పు చేస్తే ఎవరైనా ఇలా రివ్యూ రాయాల్సిందే ఎప్పుడు నువ్వు ఆ లిన్లా బ్యాస్ స్టూడెంట్లో ఉండకూడదు అసలు ఎందుకు కొట్టావు నువ్వు లిన్ డెస్క్ మెట్ని అని క్వశ్చన్ చేస్తాడు మన హీరోయిన్ చేసిన తప్పు ఇదే అనమాట లాస్ట్ వీక్ మన హీరోయిన్ ఏం చేస్తుందంటే లిన్ డెస్క్మెట్ని కొట్టేస్తుంది అలా ఎందుకు చేస్తుందంటే తనకి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి లిన్ డెస్క్మెట్ వల్ల లిన్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అందుకే ఆ ప్రాబ్లమ్స్ లిన్ రాకుండా ఉండడానికి ముందే మన హీరోయిన్ అబ్బాయికి వార్నింగ్ ఇస్తుంది ఆ విషయం మీదే వాళ్ళ సార్ తన్ని తప్పు చేసిందని చెప్పి రివ్యూ రాసుకురామని చెప్పి చెప్తాడు వాళ్ళసారి నువ్వు రాసుకొచ్చిన రివ్యూ అందరి ముందు చదువు అని హీరోయిన్ అడిగితే హీరోయిన్ ఇలా రాస్తుంది రివ్యూ నేనేం తప్పు చేయలేదు లాస్ట్ వీక్ నేను లిన్ డెస్క్మెంట్ని కొట్టాను ఎందుకంటే ఎప్పుడు చూసినా అతను లిన్ని బుల్లి చేస్తూ ఉంటాడు అదే దానికి రీజన్ నేను అతన్ని కొట్టాను కాబట్టి అతను కన్ఫర్మ్గా నా మీద రివెంజ్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాడు ఒకవేళ అతను నా దాకా వస్తే మళ్ళీ తప్పకుండా నేను రివెంజ్ తీసుకుంటాను అతని మీద అని ఇలా రాస్తుంది వాళ్ళ సార్కి ఇది చదవగానే చాలా కోపం వచ్చేసి నేనేం చెప్పాను నువ్వేం చేస్తున్నావు సారీ రాయమని చెప్పే ఇదంతా ఎందుకు రాసావు మళ్ళీ నువ్వు కూడా రివెన్స్ తీసుకుంటావని గట్టిగా అరుస్తాడు అప్పుడే లిన్ ఇలా రియాక్ట్ అవుతాడు హీరోయిన్ రాసింది కరెక్టే కదా ఒకరు ఏదన్నా చేస్తే రివెన్స్ తీసుకోవాలి కదా అని లిన్ లిన్ హీరోయిన్కి సపోర్ట్ చేస్తే వాళ్ళ సార్ ఇద్దరిని బయటకు వెళ్ళి నించోమని చెప్తారు పనిష్మెంట్గా అప్పుడే మన హీరో స్టాఫ్ రూమ్ వైపు వెళ్తూ ఉంటాడు వెళ్ళే అప్పుడు హీరోయిన్ని లిన్ని ఇద్దరిని అక్కడ అబ్జర్వ్ చేస్తాడు లోపలికి వెళ్ళి వాళ్ళ సార్తో ఏదో మాట్లాడి బయటికి వెళ్ళి హీరోయిన్ని నా త్వర క్లాస్కి టైం అవుతుంది అని హీరోయిన్ని అతన్ని ఫాలో అవ్వమని హీరో చెప్తాడు మన హీరోయిన్ హీరోని ఫాలో అవుతూ ఆకు నా కోసం ఏం చెప్పావు సారికి వెంటనే పనిష్మెంట్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోమన్నారు ఏం చెప్పావంటే హీరో పట్టుచుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే మన హీరోయిన్ నా ఏదో గాయమైంది అని చెప్పి యాక్ట్ చేస్తుంది హీరో ఇలా చెప్తే ఆగుతాడని వెంటనే మన హీరో వెనక్కి తిరిగి చూస్తాడు హీరోయిన్ హీరోకి దగ్గరగా వెళ్ళి ఏం చెప్పావు నువ్వు సార్కి వెంటనే పనిష్మెంట్ క్యాన్సిల్ చేశారు అంటే హీరో ఏం చెప్పలేదు నీ మ్యాథమెటిక్స్ స్కోర్ చాలా తక్కువగా ఉంది అందుకే క్లాస్కి తీసుకువెళ్తానని చెప్పాను సో ఒప్పుకున్నారు అని హీరో అంటాడు అప్పుడే మన హీరోయిన్ చాలా సంతోషపడి హీరోతో చాలా నైస్గా ఒబీడియంట్గా మాట్లాడుతుంది నేను కూడా ఇదంతా నీ వల్లే కాబట్టి నీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను అన్నట్టు మాట్లాడుతుంది హీరో ఇక వెంటనే క్లాస్కి వెళ్ళి హీరోయిన్ ఎందుకు నాతో అంత క్లోజ్గా ఒబీడియంట్గా మాట్లాడిందో అర్థం కాక వెంటనే వెనక్కి తిరిగి ఒక క్లాస్మేట్ని అడుగుతాడు గర్ల్స్ ఎవరైనా సరే మనతో ఒబీడియంట్గా మనకి తిరిగి రిటర్న్ హెల్ప్ చేస్తారంటే దాని మీనింగ్ ఏంటి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ కన్ఫర్మ్గా అమ్మాయి నిన్ను లవ్ చేస్తుంది అందుకే అలా చెప్పింది అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు హీరో ఇక మనసులో అది అయ్యి ఉండదులే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఆ రోజు నైట్ ఇంట్లో ఉన్నప్పుడు మన హీరో తన రూమ్ నుండి హాల్లోకి వస్తాడు అప్పుడే హీరోయిన్ షూస్ వేసుకొని బయటకు వెళ్తూ ఉంటుంది ఎక్కడికి అని అడిగితే హీరోయిన్ కింద లిన్ వెయిట్ చేస్తూ ఉన్నాడు అందుకే కిందకు వెళ్తున్నాను అని హీరోయిన్ అంటుంది ఇక వెంటనే హీరోయిన్ వెళ్ళగానే మన హీరో బాల్కనీ నుండి చూస్తూ ఉంటాడు ఏం చేస్తారు విరుద్ధులని చెప్పేసి మన హీరోయిన్ కిందకు వెళ్ళగానే లిన్ ఇలా మాట్లాడతాడు హీరోయిన్తో నాకు రేపు ఫ్రైడ్ చికెన్ తినాలనుంది సో నువ్వు నాకు సిస్టర్గా యాక్ట్ చేస్తున్నావు కాబట్టి వన్ వీక్ నేనేం చెప్తే అది చేస్తా అన్నావు కదా సో రేపు నాకు ఫ్రైడ్ చికెన్ తీసుకురా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అని లిన్ చెప్తాడు హీరోయిన్ ఇది చెప్పడానిక ఇక్కడ వరకు వచ్చావు ఫోన్ చేస్తే సరిపోయేదిగా అని హీరోయిన్ అంటుంది లిన్ అప్పుడే హీరోయిన్కి జ్యూస్ ఇచ్చి ఇది నీకు ఇష్టం కదా ఇది ఇవ్వడానికి వచ్చాను అని ఆ జ్యూస్ హీరోయిన్కి ఇస్తా ఇస్తాడు హీరోయిన్ చాలా సంతోషపడుతుంది ఈ జ్యూస్ అంటే నాకు చాలా ఇష్టం నీకు ఎలా తెలుసు అని చెప్పి లిన్ నాకు తెలుసులే అంటాడు ఇదంతా మన హీరో పైన నుండి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడనమాట చాలా జల్సీగా ఫీల్ అవుతూ ఉంటాడు వాళ్ళిద్దరు క్లోజ్గా మాట్లాడుకుంటూ ఉండేసరికి మన హీరో నెక్స్ట్ డే మార్నింగ్ లిన్ చెప్పినట్టే మన హీరోయిన్ ఫ్రైడ్ చికెన్ తీసుకొని లిన్కి ఇస్తూ ఉంటుంది మన హీరో అది చూస్తూ చాలా జల్సీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఈ మధ్య ఏంటి వీళ్ళు చాలా క్లోజ్గా ఉంటున్నారు ఏంటి అసలు వీళ్ళ మధ్య రిలేషన్షిప్ అని చెప్పి నెక్స్ట్ సీన్లో మనకి అందరికీ స్పోర్ట్స్ క్లాస్ జరుగుతూ ఉంటుంది ఆ క్లాస్లో లిన్ హీరో ఇద్దరు పుషప్స్ యాక్టివిటీ చేస్తారనమాట బట్ లిన్ టూ ఎక్కువ చేస్తాడు హీరో కన్నా హీరోయిక లిన్ తనకన్నా ఎక్కువ చేశాడు అంటే హీరోయిన్కి లిన్ నచ్చుతాడేమో అని చెప్పి మన హీరో ఎలా అయినా లిన్కి ఎక్కువ లిన్ కన్నా ఎక్కువ నేనే చేయాలని లిన్ నేను మళ్ళీ చేస్తాం సార్ పుషప్స్ అని వాళ్ళ సార్కి చెప్పి వాళ్ళిద్దరూ మళ్ళీ పుషప్ చేస్తారు అలా చాలా సేపు చేస్తూ ఉంటారనమాట హీరోయిన్ ఇంప్రెస్ చేయడానికి అదంతా అయిపోయిన తర్వాత లిన్ హీరోయిన్ దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడతాడు ఇక నువ్వు నాకు సిస్టర్గా యాక్ట్ చేయాల్సిన పని లేదు ఒక కండిషన్ ఉంది అది నీకు ఓకే అయితే ఇక అవసరం లేదు అని లిన్ చెప్తాడు హీరోయిన్ అదేంటి అని అడుగుతుంది లిన్ నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను అమ్మాయితో డేట్ చేయడానికి అసలు నాకు తెలియదు గర్ల్స్ ఎలా డేట్ చేయాలో సో ఫస్ట్ నీతో కలిసి ఒకసారి డేట్కి వెళ్ళాలనుకుంటున్నాను నాకు అర్థమవుతుంది గర్ల్స్తో ఎలా బిహేవ్ చేయాలో తర్వాత నేను నేను ఇష్టపడ్డ అమ్మాయితో వెళ్తాను అని లిన్ కావాలని చెప్పి హీరోయిన్తో ఎలా చెప్తాడు మన హీరోయిన్ సర్ల ఎక్స్పీరియన్స్ కోసమేగా అని చెప్పి ఓకే అని చెప్తుంది ఆ రోజు నైటికా లిన్తో కలిసి వెళ్తుంది కాబట్టి డేట్కి ఏ డ్రెస్ వేసుకోవాలో చూసుకుంటూ ఉంటుంది అప్పుడే మన హీరో రూమ్ నుండి బయటకు వస్తాడు హీరో రాగానే హీరోయిన్ ఈ స్కర్ట్ నాకు బాగుందా చెప్పు అంటే హీరో బాగుంది చాలా బాగుంది అంటాడు హీరో ఎందుకు ఇప్పుడు ఈ డ్రెస్ చూస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఎవరితో వెళ్తున్నావు అంటే హీరోయిన్ రేపు నేను లిన్తో కలిసి బయటికి వెళ్తున్నాను అంటది హీరో ఇక చాలా కోపం వస్తుంది అనమాట లిన్ అనగానే మళ్ళీ వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు కలిసి అని చెప్పి మన హీరో ఇక జలసీగా ఈ స్కట్ చాలా చండాలంగా ఉంది నీకేం బాలేదు అని చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు నెక్స్ట్ ఇక మన హీరోయిన్ రెడీ అయిపోయి ఆ పార్కుకు వెళ్తుంది లిన్తో కలిసి వెళ్ళడానికి ఇంకో పక్క మన హీరో ఇంట్లో కూర్చొని చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు వీళ్ళిద్దరూ అక్కడ కలిసి ఏం చేస్తారో ఏమో అని చెప్పి నేను కూడా వెళ్ళి చూడాలి వాళ్ళు ఏం చేస్తారో అని హడావిడిగా మన హీరో కూడా ఆ పార్కుకి బయలుదేరతాడు మన హీరో వెళ్ళగానే అక్కడికి అదే పార్క్కి మెంగు కూడా వస్తుంది అనమాట అక్కడ అబ్జర్వ్ చేసి వెంటనే హీరో దగ్గరికి వెళ్ళి ఇక్కడే లోపల బుక్ స్టాల్ ఉంది ఒక ఓల్డ్ బుక్ స్టాల్ బుక్స్ కోసమే వచ్చాను నేను మీరు కూడా అందుకే వచ్చారా అని హీరోని అడిగితే హీరో అవునని చెప్తాడు మెంగిక అయితే మన ఇద్దరం కలిసి వెళ్దాం లోపలికి అని హీరోని అడుగుతుంది ఓకే అంటాడు ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళగానే మన హీరోయిక హీరోయిన్ ఎక్కడుందో సర్చ్ చేయడం స్టార్ట్ చేస్తాడు హీరోయిన్ లిన్ ఇద్దరూ కలిసి ఒక షాప్లో ఏదో బై చేస్తూ ఉంటారు ఇక దూరంగా చూసి కోపంగా హీరోయిన్ అలానే చూస్తూ ఉంటాడు అప్పుడే హీరోయిన్ హీరోని అబ్జర్వ్ చేసి వెంటనే హీరో దగ్గరికి వస్తుంది మెంగను కూడా పలకరిస్తుంది మీరేం చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి బుక్స్ కొనుక్కోవడానికి వచ్చాము నేను హీరో అని మెంగ అంటుంది హీరోయిన్ అదేంటి నాకు చెప్పలేదు నువ్వు కూడా ఇక్కడికి హీరోతో అంటే హీరో ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు అప్పుడే మెంగ్ మీరు కూడా వస్తారో మాతో పాటు బుక్స్ కొనడానికి అంటే హీరో కోపంగా ఎలా అంటాడు తను చాలా బిజీగా ఉందిలే మంత ఎందుకు వస్తుందిలే అని చెప్పి హీరో ఆ బుక్ స్టాల్ దగ్గరికి వెళ్ళిపోతాడనమాట ఆ మాట అనగానే మన హీరోయిన్ చాలా హర్ట్ అవుతుంది ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు హీరో అంత కోపంగా మాట్లాడలేదు బుక్ స్టాల్ దగ్గరికి వెళ్ళినా కూడా మన హీరోయిక మెంగకి నువ్వే బుక్స్ కొనుక్కో నేను వెళ్తున్నాను అని చెప్పి హడావిడిగా హీరోయిన్ కోసం వెతకడానికి వెళ్తూ ఉంటారు ఇంతలో మెంగ్ హీరోని పిలిచి నువ్వు కూడా నాలాగే కదా నువ్వు హీరోయిన్ లవ్ చేస్తున్నావు అందుకే హీరోయిన్ వెంట తిరుగుతున్నావు నేను నిన్ను లవ్ చేస్తున్నాను అందుకే నీ వెంట రావాలనుకుంటున్నాను అని మెంగ అంటుంది మన ఇక అంత ఆలోచించి మెంగకు నో చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు నెక్స్ట్ డే మార్నింగ్ మన హీరో ఫాస్ట్గా స్కూల్కి వెళ్ళిపోతాడు మన హీరోయిన్ రెడీ అయ్యి ఏంటబ్బా హీరో నా కోసం ఆగకుండా వెళ్పాడా అని చెప్పి థింక్ చేస్తూ ఉంటుంది అప్పుడే క్యాలెండర్ చూస్తే అప్పుడే తనకి గుర్తొస్తుంది అయ్యా ఈరోజు హీరో బర్త్డే కదా అని చెప్పి ఇక స్కూల్ అయిపోగానే హీరోతో నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉందని చెప్పి లిన్తో కలిసి బయటికి వెళ్తుంది మన హీరోకి చాలా కోపం వస్తుంది నా బర్త్డే కూడా గుర్తులేదు ఈరోజు కూడా లిన్తో కలిసి బయటికి వెళ్ళిందని చెప్పి ఇక మన హీరో ఒంటరిగా బయలుదేరుతాడు ఇంటికి ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మగారు కాల్ చేసి బర్త్డే విషెస్ చెప్తారు కాసేపు అయ్యాక ఎవరో డోర్ కొడుతూ ఉంటారు హీరోయిన్ అని చెప్పేసి మన హీరో వెంటనే వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే హీరోయిన్ కేక్ పట్టుకొని హ్యాపీ బర్త్డే అని చెప్పి సాంగ్ పాడుతూ ఉంటుంది హీరో కోసం అప్పుడే మన హీరోకి అర్థమవుతుంది అన్నమాట హీరో బయటికి వెళ్ళింది లిన్తో కలిసి నాకు సర్ప్రైజ్ ప్లాన్ చేయడానికి అని చెప్పి హీరోయిన్ ఇక హీరోకి ఒక గిఫ్ట్ కూడా ఇస్తుంది బర్త్డే స్పెషల్గా ఒక బుక్ ఏదో గిఫ్ట్గా ఇస్తుంది హీరోకి అది చాలా నచ్చేస్తుంది ఇక ఇద్దరు బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న తర్వాత మన హీరో ఇక్క రూమ్కి వెళ్ళి హీరోయిన్ ఇచ్చిన బుక్ పట్టుకొని గిఫ్ట్గా ఇచ్చిన బుక్ పట్టుకొని చాలా సంతోషపడతాడనమాట హీరోయిన్ తన బర్త్డే సెలబ్రేట్ చేసిందని చెప్పి ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది ఈ పార్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి వెళ్ళే ముందు మీకు ఇష్టమైన సీ డ్రామా ఏంటో కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్